బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అయోధ్య కేసులో సుప్రీంకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. రామ జన్మభూమి భూ వివాద పరిష్కారానికి మధ్యవర్తిత్వానికి సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది. మధ్యవర్తిత్వానికి 8 వారాల గడువు ఇస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. 4 వారాల్లో మొదటి నివేదిక ఇవ్వాలని, 8 వారాల్లో ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించింది. ఫైజాబాద్ కేంద్రంగా మధ్యవర్తిత్వ ప్రక్రియ చేపట్టాలన్న ధర్మాసనం ఈ ప్రక్రియపై మీడియా రిపోర్టు ఇవ్వరాదని ఆంక్షలు విధించింది. ఇక అయోధ్య భూ వివాదంపై 2010 సెప్టెంబర్ 30న అలహాబాద్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు తుది విచారణ జరుపుతోంది. అప్పట్లో అలహాబాద్ కోర్టు 2.77 ఎకరాల భూమిని 3 భాగాలుగా విభజించాలని తీర్పునిచ్చింది. 3 భాగాల్లో 1 భాగం హిందూ మహాసభకు, 2 భాగం సున్నీ వక్ఫ్ బోర్డుకు, 3 భాగం నిర్మోహి అకారాలకు కేటాయించింది. ఈ తీర్పును 2010 డిసెంబర్లో హిందూ మహాసభ, సున్నీ వక్ఫ్ బోర్డులు సుప్రీంకోర్టులో సవాల్ చేశాయి. ఎస్సీకి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ ప్రతినిధి మాదర్ లైవ్ లో అందిస్తారు. మాదర్, వావ్ టు యూ. లక్ష్మీవర్మ, కీలకంగా ఒక వివాదాస్పద అంశానికి సంబంధించి పూర్తిస్థాయి ఒక పరిష్కార మార్గాన్ని కనుగొనే దిశగా సుప్రీంకోర్టు ఈరోజు కీలకమైనటువంటి నిర్ణయాన్ని వెల్లడించింది. అయితే మొదటి నుండి కూడా మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అవుతుందంటూ కూడా సుప్రీంకోర్టు భావిస్తూ వచ్చింది. దీనికి సంబంధించి 2 రోజుల క్రితం జరిగినటువంటి విచారణలో కూడా ఇదే అంశాన్ని సూచించింది. మధ్యవర్తిత్వం ద్వారా ఈ పార్టీలకు సంబంధించి ఏదైతే వివాదంగా భావిస్తున్నామో దానికి సంబంధించినటువంటి ఉన్నటువంటి అన్ని పార్టీలను కూడా కూర్చోబెట్టి దానిపైన చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. దీన్ని మధ్యవర్తిత్వం ద్వారా ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. అయితే దాంట్లో హిందూ మహాసభ మొదటి నుండి కూడా వ్యతిరేకిస్తూ వచ్చింది. అయితే ఈరోజు జరిగినటువంటి కీలకంగా దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం ద్వారానే ఈ సమస్య పరిష్కారం అనేది కూడా శాశ్వత పరిష్కారాన్ని కనుగొనడం వీలవుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ 3 వ్యక్తులతో కూడినటువంటి ఒక ప్యానల్ను కూడా నియమించింది. దీనికి సంబంధించినటువంటి గైడ్లైన్స్ను కూడా పూర్తిగా చెప్పినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఖలీఫుల్లా నేతృత్వంలో రిటైర్డ్ జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలో శ్రీశ్రీ అలాగే శ్రీరామ్ పంచులకు సంబంధించి 2 సభ్యులతో కూడినటువంటి ఒక బెంచ్ను కూడా ఏర్పాటు చేసింది. దానిలో భాగంగా వీరంతా కూడా ఈ 3 పార్టీలు ఏవైతే ఉన్నాయో, నిర్మాణ అక్కడ అలాగే హిందూ మహాసభ, దాంతోపాటు వక్ఫ్ భూమికి సంబంధించినటువంటి ప్రతినిధులతో వీరు మధ్యవర్తిత్వం సంబంధించినటువంటి చర్చలు అనేది కూడా జరుపుతారు. ఈ ప్రక్రియ అంతా కూడా ఫైజాబాద్ కేంద్రంగా ఈ ప్రక్రియ అంతా కూడా కొనసాగబోతుంది. దీనికి సంబంధించి ఈ మధ్యవర్తిత్వం జరిగేటువంటి ప్రాసెస్ అంతా కూడా ఆన్ రికార్డ్, ఆన్ కెమెరా జరపాలంటూ కూడా ఆదేశించింది. దీనికి సంబంధించినటువంటి వార్తలను కూడా మీడియా సంస్థలు ప్రచురించరాదనేటువంటి ఆంక్షలు కూడా విధించింది. మొత్తంగా 8 వారాల గడువు దీనికి సంబంధించి పూర్తి ప్రక్రియ 8 వారాల్లో ఈ ప్రక్రియను పూర్తి చేయడంతో పాటు 4 వారాల్లో మొదటి స్టేటస్ రిపోర్ట్ అనేది కూడా ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఒక కీలకమైనటువంటి సమస్యకు రామ జన్మభూమికి సంబంధించి ఇటు బాబ్రీ మసీద్ కూల్చివేత తర్వాత జరిగిన తలెత్తినటువంటి పరిణామాలతో కావచ్చు, అలాగే 2010లో అలహాబాద్ ఇచ్చినటువంటి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు పైన ఇప్పటివరకు కొనసాగుతున్నటువంటి వివాదం, దాదాపుగా సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు కూడా దీనికి సంబంధించినటువంటి వివాదం సుప్రీంకోర్టులో నలుగుతూనే ఉంది. దానికి సంబంధించి ఒక శాశ్వత పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఉందనేటువంటి దిశగా కేంద్రం కూడా ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలోనే దీనికి సంబంధించి మధ్యవర్తిత్వం పైన ఒక కీలకమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. అయితే ఒక ఈ సమస్యకు పరిష్కారం లభించేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి అభిప్రాయాన్ని కూడా ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఆ వివాదాస్పద స్థలంలో ఇటు రామ మందిర నిర్మాణం పైన కావచ్చు, ఇటు బాబ్రీ మసీద్ కూల్చివేసిన ప్లేస్లో మసీద్ నిర్మాణం పైన కావచ్చు, పెద్ద ఎత్తున అక్కడ అల్లర్లు అనేది కూడా జరిగాయి. అయితే దీనిపైన సుప్రీంకోర్టు నియమించినటువంటి మధ్యవర్తిత్వం ద్వారా ఆ సమస్యకు పరిష్కారం లభిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. కాకపోతే ఒక ఫైనల్ సొల్యూషన్ మాత్రం లభించేటువంటి అవకాశం ఉందనేటువంటి ఆశాభావం మాత్రం చాలామంది వ్యక్తం చేస్తున్నట్టు పరిస్థితుంది. కీలకంగా ఇది ఒక కీలకమైనటువంటి నిర్ణయంగా మనం భావించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి ఈ ప్రక్రియ అంతా కూడా కీలకంగా 8 వారాల గడువులోనే, ఎందుకంటే దాదాపుగా 9 ఏళ్లగా సుప్రీంకోర్టులో పాటు ఇతర కోర్టుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి కేసులు అనేది కూడా దాఖలవడంతో పాటు దీనిపైన సుదీర్ఘ విచారణ అనేది కూడా జరిగింది. కీలకంగా అలహాబాద్ కూడా కీలకంగా 3 వ్యక్తులకు సమానంగా పంచుతూ తీసుకున్నటువంటి నిర్ణయం పైన అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీంకోర్టు నచ్చినటువంటి నేపథ్యంలో దీనిపైన సుదీర్ఘంగా 9 ఏళ్ల పాటు వాదనలు అనేది కూడా జరిగాయి. అయితే 8 వారాల గడువులో ఈ సమస్య పరిష్కారం లభిస్తుందా లేదా అనేది మాత్రం చూడాల్సి ఉంటుంది. లక్ష్మి, రైట్, థ్యాంక్ యూ మదర్.